హాయ్ అండి, అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు నాగూస్ కుకింగ్ అండి. ఈరోజు కొత్త వంటలతో మీ ముందుకు వచ్చానండి. వెజిటేరియన్ అండి ఈరోజు, ఎందుకంటే నాన్ వెజ్ చేస్తుంటే అందరూ ఎక్కువ నాన్ వెజ్ పెడుతున్నారు అని అడుగుతున్నారు, దాని గురించి అని వెజ్ చేస్తున్నాను. ఓకేనండి, చూద్దామా ఏమంటా ఈరోజు. దీనికి ముందు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకేనండి, రండి వంట ఏంటో చూద్దాం. గోంగూర పాస్తా వండుతున్నానండి ఈరోజు. దీనికి కావాల్సింది గోంగూర, ఇది ఒక 3 కట్టలండి, తక్కువే ఇది. కొంచెం వేస్తున్నాను ఒక 5 మెంబర్స్కి వచ్చేలాగా. గోంగూర, మైక్రోని పాస్తా, ఏ రకం తీసుకున్నా పర్లేదండి. అంటే దీంట్లోని మైక్రోని ఉంటుంది, ఇంకో 2 వెరైటీస్ ఉంటాయి, ఏ తీసుకున్నా పర్లేదండి. దీనికి శనగపప్పు సామాన్లు అండి. ఇది శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది జస్ట్ 1/2 టీ స్పూను, కరివేపాకు, ధనియాల పొడి, సాల్ట్, కారం, ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను స్మాల్ సైజు, టమాటాస్ ఒక 3 తీసుకున్నాను. ఓకేనండి, ఆయిల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి, చూద్దాం చేయడం. మనం పాస్తా గోంగూర ఒక 2 కట్టలు అన్నాను కదండి, ఇది ఒక చూడండి ఒక 3 గుప్పిట్లు తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ గోంగూర ఒక ఇది కొంచెం ఎక్కువ లేకపోతే బాగోదు, గోంగూర ఎక్కువైపోయినట్టుగా ఉంటుంది. మనం గోంగూర కూడా కాళ్ళు తీసుకోండి, కాళ్ళు ఉంటే బాగా తగులుతూ ఉంటుంది, కాళ్ళు లేకుండా ఒలుచుకోండి. పాస్తా ఉడికించుకోవడానికి నీళ్ళు పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఇది ఉడికించుకోవడానికి మనం ఈ నీళ్ళు మరిగాక కొంచెం ఆయిల్ వేసుకొని పాస్తా వేసుకొని చిన్నది ఇలా విడి వరకు ఉంచుకోండి, చూపిస్తాను రండి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి, అంటుకుంటుంది కదా, దాని గురించి అని పాస్తా వేసుకోండి. ఇది ఉడికించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇది ఉడికిపోయింది, ఇలాగా పిండి వెంటనే ఆపియండి. ఇప్పుడు ఇది తీసి చల్లనీళ్ళు వేసుకోవాలి. ఇదిగోండి మనం నీళ్లు వడబోసుకొని ఇలా తీసుకోవాలి, ఆయిల్ వేయడం వల్ల ఇలా ఇలా ఫ్రీగా ఉంటాయి. ఓకేనండి, ఇప్పుడు వండుకొని చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి, యాక్చువల్గా గోంగూర అంటేనే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. మనకి ఆయిల్ కాగిందండి, ఇప్పుడు పోపు సామాన్లు వేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి. ఇవి వేగాక ఆనియన్స్ వేసుకుందాం అండి. ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయి టమాటాలు వేసి ఇదిగోండి టమాటాలు వేగుతున్నగా మెత్తగా అయిపోయాక కారం అది వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఇది కొంచెం వేగాక కారము, ధనియాల పొడి వేసుకుంటాం, ఉప్పు వేసుకున్నాం అండి ఇందాక.
కారం 1 teaspoon, 1.5 teaspoon వేసుకున్నాను. కారం కొంచెం వేగాక వేగనివ్వండి, వేగాక ఇప్పుడు పాస్తా వేసి మీకు పాస్తా ఎందుకంటే చేతితో పట్టుకొని అలా విరిపిలా చూడొచ్చానండి. పాస్తా ఏమాత్రం అదే కొంచెం ఎక్కువ ఉడికినా మెత్తగా అయిపోతుంది. ఇక మనకి ఇలా ఉండాలి విడివిడిగా. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఇది వేసుకొని కొంచెం అయిపోక గోంగూర వేసుకుందాం. నేను గోంగూర డైరెక్ట్గా వేసుకుంటున్నానండి. చూడండి, మనం ఏమీ ఒకసారి ఉడకబెట్టి రుబ్బు వేయట్లేదు, ఎందుకంటే కాళ్ళు ఉంటేనే అలా చేయాలి. మళ్ళీ ఒకవేళ ఇది తెచ్చి ఒక 3-4 డేస్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం ఓడుతుంది, అప్పుడు ఉడకబెట్టి రుబ్బుకొని వేసుకోండి. కానీ అలా టేస్ట్ బాగోదు. అలాగా వేసి కలిపేసుకోండి. ఇలా మా ఫస్ట్ మనం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకోండి. ఒకసారి కలుపుదాము. మీరు ఒకసారి పెద్దగా చూసుకుంటూ ఉండండి, కొద్ది సిమ్లో పెట్టండి. మనకి గోంగూర వాటర్ కానీ వస్తేనండి వాటర్ వేసుకోకండి, ఇలా కానీ వస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ ఇలా వాటర్ వేసుకోండి. ఇదిగోండి ఇలాగా అయిపోయాక కట్టేసుకోండి. మీకు కొంచెం పులుపు కానీ సరిపోకపోతే కొద్ది చింతపండు పులుపు వేసుకోండి, పర్లేదు. అదే వాటర్ వేసుకోమన్నాను కదా, అప్పుడు కొంచెం చింతపండు పులుపు వేసుకోండి. ఇది ఫినిష్ అయిపోయిందండి, బౌల్లోకి తీసుకుందాం.